దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తు ప్రభుని నామమున శుభములు. క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవన కోటిలో మనిషి కేవలము ఇతర ప్రాణుల వంటి వాడు కాడు. నేను ఎక్కడి నుండి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి అర్థము పరమార్థము ఉన్నదా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానమే మన పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనిషి పుడుతూనే భగవంతుడు, ఎదుగుతూనే మానవుడు, దిగజారుతూనే రాక్షసుడు, సాధనతోనే కృషితోనే మహాత్ముడు పునీతుడు. ఎవరు ఈ పునీతులు? దేవుని నుండి గొప్ప కార్యములు కనిపెడుతూ దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టిన వారే ఈ పునీతులు. దేవుణ్ణి తెలుసుకుని, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి సేవించి తద్వారా మోక్ష రాజ్యాన్ని పొందుకున్న వారే ఈ పునీతులు. మరొక విధంగా చెప్పాలి అంటే, సిద్ధపరచబడిన మనుష్యుల కొరకు సిద్ధపరచబడిన స్థలమే పరలోకము. తమ్ము తాము ఈ లోకములో పరలోకము కొరకు సిద్ధపరుచుకున్న వారే పునీతులు. కనుక మనము కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శమును చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకుని ప్రేరణ పొందుతాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి జీవిత విధానము మనకు ఆదర్శం కావాలి. ఏ విధముగానైతే ఒక చిన్న ఇనుప ముక్క అయస్కాంతము చేత ఆకర్షింపబడి కొద్ది రోజుల్లోనే అయస్కాంతములాగా మారుతుందో, మనము కూడా ఈ పునీతుల జీవిత చరిత్రను తెలుసుకుని వారి చేత ఆకర్షింపబడి క్రీస్తు ప్రభునిలో ఐక్యమై క్రీస్తులాగా మారాలి, క్రీస్తులాగా జీవించాలి అన్నదే మన పునీతుల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 2వ తేదీన పునీత యూసేబియస్ గారి పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. వీరు 283వ సంవత్సరంలో ఇటలీ దేశంలోని సార్దీనియా దీవిలో జన్మించి ఉన్నారు. చిన్నప్పుడే వాళ్ళ తండ్రి మరణించి ఉన్నాడు. మరి వాళ్ళ తల్లి యొక్క ఆలనాపానలో దేవుని యొక్క ప్రేమలో విశ్వాసంలో ఎదిగినటువంటి పునీతుడిగా యూసేబియస్ మనకు కనబడుతూ ఉన్నాడు. వీరు బిషప్గా పీఠాధిపతిగా అభిషేకం పొందిన తరువాత గురువులు లౌకిక సంఘ ప్రజల్లో ఒకరిగా ఉండకుండా ఒక ప్రత్యేక స్థలములో ఒక సంఘముగా ఉండాలి అని నిర్ణయించుకొని దానికి ఆద్యులయ్యారు. వీరు పునీత అథనేషియస్ గారికి చాలా ఆప్తులు, చాలా స్నేహంగా ఉంటూ ఉండేవారు. వీరు ఇరువురూ కలిపి యేసు ప్రభు త్రిత్వములో ఒక వ్యక్తి కాదని వాదించేటువంటి ఎరేనిజం అనేటువంటి క్రైస్తవ శాఖను ధీటుగా ఎదుర్కొన్నారు. పోపు గారికి ఎంతో అండగా నిలబడ్డారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, అథనేషియస్ గారు ఏర్పాటు చేసినటువంటి విశ్వాస ప్రమాణములో పునీత యూసేబియస్ గారి యొక్క తోడ్పాటు కూడా, సహకారం కూడా ఉన్నది. వీరిరువురూ కలిసి ఆ సమయంలో శ్రీసభ ముందుకు వెళ్ళడానికి పోపు గారికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించి ఉన్నారు, శ్రీసభకు ఎంతో తోడ్పాటును ఇచ్చి ఉన్నారు. కనుక మన పునీతుల కార్యక్రమంలో వీరి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. పునీత యూసేబియస్ గారు క్రీస్తు శకం 283వ సంవత్సరంలో ఇటలీకి చెందిన సార్దీనియా దీవిలో జన్మించారు. వారు బాలుడుగా ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. వారి తల్లి తన కుమారుని తీసుకుని రోమాపురి చేరుకుని అక్కడే నివసిస్తూ బాలుని పెంచి పెద్ద చేసింది. అనేక ఒడుదుడుకులను ఎదుర్కొని బాలుని శ్రీసభ విశ్వాసంలో ఉంచింది. యూసేబియస్ గారు రోము నగరంలోనే గురువయ్యారు. పీద్మౌంట్ మండలంలోని వెర్సెల్లి పీఠముకు క్రీస్తు శకం 340లో బిషప్పుగా అభిషిక్తులయ్యారు. వారు పీఠాధిపతులు, గురువులు లౌకిక ప్రజల్లో ఉండకుండా ఒక ప్రత్యేక నివాస స్థలంలో ఒక సంఘముగా ఉండే ఏర్పాటుకు ఆద్యులయ్యారు. తూర్పు దేశాలలో సన్యాసి జీవితానికి ఆదర్శప్రాయులయ్యారు. మరో 50 ఏండ్లు గడిచాక పునీత అగస్తీను గారు తమ హిప్పోపీఠములో ఇదే పద్ధతిలో సన్యాసులంతా ఒక సంఘముగా లౌకికులకు వేరుగా జీవించి ఆదర్శప్రాయులుగా ఉండేట్టు పర్యవేక్షించారు.
ఇందువల్లనే పునీత అగస్తీను సభవారు తమ సభకు మూల పురుషులు పునీత అగస్తీను మరియు పునీత యుసేబియస్ గార్లని సగర్వంగా చెప్పుకుంటారు. ఆ రోజుల్లో యేసు త్రిత్వంలోని ఒక వ్యక్తి కాదని వాదించే ఎరీనిజం క్రైస్తవ శాఖను ధీటుగా ఎదుర్కొన్నవారు పునీత యుసేబియస్ గారే. క్రీస్తు శకం 355లో జరిగిన క్రైస్తవ మఠాధిపతుల సమావేశంలో ఎరీనిజమును ఎదిరించిన పునీత అథనాషియస్ గారిని సమర్థిస్తూ అందువల్లనే వారు బహిష్కరింపబడినందుకు తమ ప్రగాఢ నిరసనను తెలియజేశారు. ఈ కారణముగా ఎరియనిజమును సమర్థించే కాన్స్టెన్షియస్ చక్రవర్తి యుసేబియస్ గారిని కూడా దేశ బహిష్కృతుని చేశాడు. అయితే కొన్నాళ్లకు ఆ శిక్ష తొలగింపబడింది. అంతవరకు బిషప్ యుసేబియస్ గారు తూర్పు దేశాల్లో పోపుగారి ప్రతినిధిగా తమ క్రీస్తు సందేశ పర్యటనలు సలిపారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో అరియస్ అను ఒక క్రైస్తవ గురువు ఒక క్రొత్త వాదాన్ని లేవదీశాడు. అతని సిద్ధాంతం ఇది: 1, త్రియేక దేవునిలో యేసు ఒక వ్యక్తి కాదు. 2, యేసు దేవుని పుత్రుడే కాని దైవ స్వభావి కాదు. 3, యేసు నరుడు గనుడు, మానవుల కంటే ఎక్కువ, దేవుని కంటే తక్కువ. 4, యేసు దైవరాజ్యం చేరుకున్న మార్గము చూపిన మహనీయుడు, కాని మోక్షం ఇవ్వజాలడు. 5, మరియమాత యేసు అనే నరునికి తల్లి, కానీ దేవునికి తల్లి కాదు. ఇందుకు అరియస్ యోహాను శుభవార్త 14:28, మార్కు శుభవార్త 13:32, 15:34, మతే శుభవార్త 27:46 ఉదాహరించాడు. పూర్వవేదం, ప్రవక్తల ప్రవచనాలు క్రీస్తునిలో నెరవేరాయని ప్రధాన ఘట్టాల్ని మరుగు చేశాడు. క్రీస్తు సందర్భోచిత వాక్యాలను వక్రీకరించాడు. అందుకే బాల్య శ్రీసభ అధిపతులు అరియస్ను ఖండిస్తూ పరిశుద్ధ పోపు గారికి అండదండగా నిలిచారు. ముఖ్యంగా పునీత యుసేబియస్, పునీత అథనాషియస్ గార్లు. ఇటలీలోని ఈ వర్చెల్లి పీఠం యొక్క కథీడ్రల్ భవనంలోనే బైబులు లాటిను వ్రాత ప్రతి పురాతనమైనది భద్రపరపబడి ఉన్నది. ఈ లాటీను ప్రతిని పునీత యుసేబియస్ గారే తిరగ రాసుకున్నారని చెప్పబడుతుంది. వారు తమ వెర్చెల్లి పీఠములోనే క్రీస్తు శకం 371 ఆగస్టు 1వ తేదీన ప్రభునందు శాశ్వతంగా నిద్రించారు. పునీత అథనేషియస్ విశ్వాస ప్రమాణాన్ని తయారు చేయడంలో పునీత యుసేబియస్ గారి తోడ్పాటు కూడా ఉంది. ఈరోజు ఈ పునీతిని మన కొరకు వేడుకొనమని ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, పునీత యుసేబియస్ గారిని వేద పండితుడుగాను, వేద సాక్షిగాను, శ్రీసభ పితామహుడుగాను ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదములు తెలియచేస్తూ ఉన్నా. శ్రీసభకు వ్యతిరేకముగా ఉన్నటువంటి క్రైస్తవ శాఖలను వారు ఎదుర్కొన్నటువంటి విధానాన్ని బట్టి, శ్రీసభ విశ్వాసాన్ని కాపాడినటువంటి విధానాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, వారి వలె మేము కూడా కథోలిక విశ్వాసమును ధైర్యముతోనూ శక్తితోనూ బలముతోనూ జీవించులాగున, ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మారులాగున మమ్ము దీవించమని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ మనవులను మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.